బట్ జస్ట్ ఇమాజిన్, అలాగే లైటింగ్ తో పాటు సాయంత్రం పూట ఎలా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ఫైనల్లీ మన డెస్టినేషన్ అనేది నేను రీచ్ అయిపోయాను. క్లియర్ రివీల్ చేస్తున్నాను రివర్ ఫ్రంట్ వ్యూ. ఈ సంపత్తో మేము ఆడుకునే వాళ్ళం పొద్దున్నే. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇటు గాలి రావాలంటే. ఇది వరకు అంత ఇంత ఉండేది కాదు, ఇంకా బాగుండేది అది, అంతకుముందు ఇంకా చాలా బాగుండేది. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేను పొద్దున్నుంచి ఏ వీడియో రికార్డ్ చేయకుండా నేనేంటంటే బయటికి వెళ్దామని ప్లాన్ చేశాను. ఒక ప్లేస్ ఉంది, టూరిస్ట్ ప్లేస్. నేను నిన్న కూడా ఒక టూరిస్ట్ స్పాట్ మీకు చూపించాను, విజయవాడ. అది టాప్ 5 పార్క్స్ ఉన్నాయి. దాంట్లో ఒక మంచి పార్క్ అనేది రాఘవే పార్క్. మీరు ఒకవేళ ఆ వీడియో చూడలేదంటే పైన ఐకార్డ్ ఉంది, ఐకార్డ్ క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో మీరు చూడొచ్చు. అండ్ సాయంత్రం పూట అనేది ఒక టూరిస్ట్ స్పాట్ ఉంది. సాయంత్రం పూట వెళ్తే చాలా బాగుంటుంది అని నేను ఆల్రెడీ ఒకసారి విజిట్ చేశాను, కానీ ఆ టైంలో మూసిపోయింది ఎందుకంటే నేను లేట్గా వెళ్ళాను. అండ్ ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను ఎందుకంటే కరెక్ట్ టైం ఇది 6:30 టైం. ఏం చూసారా, సో ఇది పర్ఫెక్ట్ టైం. 7:30 దాకా లోపల ఎంట్రీ క్లోజ్ చేస్తారు అండ్ మాక్సిమం 8 దాకా అయితే పూర్తిగా క్లోజ్ చేస్తారు. అందువల్ల నేను ఏం డిసైడ్ చేశానంటే సాయంత్రం పూట వెళ్తే బాగుంటుందని. నేను పొద్దున్నుంచి ఏం రికార్డ్ చేయకుండా ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ టూరిస్ట్ స్పాట్ అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు నేను బయలుదేరిపోయాను నా ఇంటి నుంచి. నేను మీకు చెప్పాలంటే సాయంత్రం పూట ఎందుకు నేను చూస్ చేశాను ఈ టూరిస్ట్ స్పాట్ని వీడియో రికార్డ్ చేయడానికి అనుకుంటారా, ఈ డౌట్ డెఫినెట్గా మీలో ఉండాలి. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే మార్నింగ్ పూట అయితే నేను రాఘవే పార్క్ మీకు చూపించాను, బట్ జస్ట్ ఇమాజిన్, అలాగే లైటింగ్తో పాటు సాయంత్రం పూట ఎలా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ఈవినింగ్ పూట ఒక లైటింగ్ అనేది వాళ్ళు మొత్తం ఆర్టిఫిషియల్ లైట్స్ వేశారు. ఆ ఆర్టిఫిషియల్ లైట్స్ ఎలా ఉంటాయని నేను మీకు చూపించడానికి ఇప్పుడు సాయంత్రం పూటని వీడియో రికార్డ్ చేస్తున్నాను. డే టైం డే లైట్ అనేది మనకి చాలా కామన్, బట్ నైట్లో ఉన్న లైట్ని అదే అమేజింగ్ ఒకటి మనకి ఫీల్ ఇస్తుంది. సో అందుకనే నేను ఈవినింగ్ పూట బయలుదేరాను, ఎందుకంటే లైట్స్ ఆన్ చేస్తే దానికి ఒక గుంటూరు మంగళగిరి నుంచి వచ్చే వైపు నుంచి వచ్చే వాళ్ళందరూ పైన హైవే ఎక్కకుండా కింద నుంచి వెళ్ళిపోవాలి సర్వీస్ రోడ్డుకి. అంటే వారిది దాటిన తర్వాత ఇలా కిందకి దిగిన తర్వాత లెఫ్ట్ వెళ్ళిపోయి అక్కడ యూటర్న్ తీసుకొని రావాలి లోపల వెళ్ళడానికి. లేదంటే మీరు పైకి ఎక్కారంటే కూడా అక్కడ నుంచి కూడా యూటర్న్ తీసుకొని వెళ్ళచ్చు. అంటే చూస్తున్నారా ఇప్పుడు ఇది కృష్ణలంక రోడ్. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ యూటర్న్ తీసుకొని వెళ్దాం. ఇది మనది ఫస్ట్ యూటర్న్ ఇదే. ఇక్కడే జస్ట్ డైరెక్ట్గా యూటర్న్ తీసుకొని వెళ్ళాలి మనం. సరే, అలా పైనుంచి వచ్చాం, యూటర్న్ తీసుకొని కిందకి వెళ్తున్నాం ఇప్పుడు. అది ఇప్పుడు అదే మనం అక్కడ నుంచే వచ్చాం చెప్పాలంటే, ఈ పైనుంచే వచ్చాం. అటువైపు కొంచెం వెళ్ళాలంటే వాడిది వచ్చేస్తుంది మనకి డైరెక్ట్గా. ఇది కింద నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడ లోపల చూసారా అండర్ పాస్ ఎంత బాగుంది చూడడంలో, బ్యూటిఫుల్. ఇప్పుడు చెప్పాలంటే మళ్ళీ వార్ధి వైపు వెళ్తున్నాం, అంటే గుంటూరు వైపు వెళ్తాం మనం. అది ఆ పైన అనేది మన వార్ధి బ్రిడ్జ్ వెళ్తుంది, దాని కింద నుంచి మనం వెళ్తున్నాము. కానీ కొంచెం జాగ్రత్తగా రండి ఇటు అయితే, ఎందుకంటే చూడండి సందు ఎంత చిన్నగా ఉంటుంది. ఇక్కడ కారు వేసుకు రావచ్చు, బోల్డ్ అని ఆటోలు కూడా ఇక్కడ నిలబడి ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఆటో ఫెసిలిటీ కూడా దొరుకుతాయి బాగానే. సో మనం ఫైనలీ మన డెస్టినేషన్కి అనేది వచ్చేసాము. వావ్, బయట నుంచి లైటింగ్ అయితే బాగా కనపడుతుంది. ఇది రైట్ సైడ్ పైన మంది వార్ది. ఇప్పుడు లోపల వెళ్ళి చూద్దాం అసలు పార్కింగ్ ఉందో లేదో మరి. ఓకే, వెరీ గుడ్, మనకి పార్కింగ్ అవైలబుల్ ఉంది ఇక్కడ. మనం కార్ కూడా వేసుకురావచ్చు. ఫైనల్లీ మన డెస్టినేషన్కి అనేది నేను రీచ్ అయిపోయాను. అండ్ ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. నేను మొత్తం ఈ వీడియోలో ఈ టూరిస్ట్ స్పాట్ గురించి మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. ఓకే, ఏ టూరిస్ట్ స్పాట్ మీరు అనుకుంటున్నారు కదా, దీని పేరేంటనేది అది నేను ముందు మీకు చెప్తాను. సో మిస్ చేయమాకండి, ఎండ్ దాకా చూడండి.
అండ్ దాని పేరెంట్ కూడా మీకు త్వరలో తెలిసిపోద్ది. ఐ థింక్ ఇక్కడ ఒక మనకి ప్లేస్ కనపడుతుంది, మేబీ ఫ్యూచర్లో ఎంట్రీ టికెట్ అనేది ఇక్కడ ఉంటుంది. కానీ ఇప్పుడు అయితే ప్రస్తుతం ఏం ఎంట్రీ టికెట్ లేదు, ఎందుకంటే నాకేం తెలిసిందంటే లోపల ఇంకా బాగా చేయించాల్సిన ఉంది. సో అందువల్ల ఎంట్రీ టికెట్ అనేది ఏం పెట్టలేదు. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం, చూద్దాం. వావ్, లైటింగ్ మాత్రం అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అండ్ మన భారతి బ్రిడ్జ్ ఇదే, మన ఇంటికి వెళ్ళాలంటే ఇటువైపు అది గుంటూరు వెళ్తుంది, అండ్ అటువైపు విజయవాడ. సో ఫైనలీ నేను మీకు పేరు రివీల్ చేస్తున్నాను, రివర్ ఫ్రంట్ వ్యూ. ఇదే మన మెయిన్ స్పాట్ చెప్పాలంటే, టూరిస్ట్ స్పాట్ విజయవాడకి చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు రీసెంట్గానే న్యూస్ పేపర్స్లో ప్రతి చోట చూపిస్తున్నారు, అంటే 2 మంత్స్ అయింది స్టార్ట్ చేసి, కానీ చాలా బాగుంది ఇక్కడ ఇంటి లోపల అంబియన్స్ కానీ ఏదైనా చూస్తే చాలా బాగుంది ఇక్కడ చెప్పాలంటే. అండ్ చాలామంది ఇప్పుడు స్టార్ట్ చేశారు రావడం, జనాభాలు అనేది చాలామంది వస్తున్నారు. అండ్ చాలా విషయాలు ఉన్నాయి, ముందు వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి, నేను మొత్తం మీకు ఈ ఏరియా మొత్తం కవర్ చేస్తాను. సో డెఫినెట్గా ఎంట్రీ కొట్టాను, అలా అక్కడ నుంచి వచ్చి, అండ్ దాని తర్వాత ఇక్కడ రివర్ ఫ్రంట్ వ్యూ అనేది మీకు చూపించాను. ఇప్పుడు అటువైపు వెళ్దాం, చూద్దాం ఇంకా ముందు ఏమున్నాయి. సో అలాగే ముందుకు వెళ్తున్నాం మనం. ఇప్పుడు చూస్తున్నారా ఎంత బాగుంది, ఈవినింగ్ టైం చాలా బాగుంది. ఇదే లైటింగ్ నేను మీకు చెప్పాను కదా, లైటింగ్ చూపిస్తాను, అంబియన్స్ బాగుంటుంది. ఈ లైటింగే నేను మీకు చెప్పాల్సింది, నేను చూపించాల్సింది. సో దీనివల్ల నేను పొద్దున్నుంచి ఏం రికార్డ్ చేయకుండా సాయంత్రం పూట విత్ అంబియన్స్ ఈ లైటింగ్తో నేను మీకు చూపించాలని. నేను ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాను, ఇలాగా లోపల వెళ్ళాను. అండ్ ఇక్కడ దారి ఉంది, చాలామంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. చూసారా బాబు ఇక్కడ కూర్చొని ఉన్నారు. సో అలా చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. హాయ్ హాయ్. ఒక మంచి విషయం మీకు చెప్పనా, నా పేరు హిమాంశు కదా, అలాగే నాకేం తెలిసిందంటే ఇతని పేరు హిమాంశు, జస్ట్ యూ మిస్సింగ్ ఒకటే ఉంది, అంతేనా? నీ పేరేంటి చెప్పు. చెప్పలేదు, క్యూట్గా ఉన్నాడు. సో అలాగే ఇక్కడ చాలామంది ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి ఇలా కూర్చుంటారు ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు లయన్ బొమ్మ కూడా ఉంది, చాలా బాగుంది ఇక్కడ. లయన్ ఏమంటారు తెలుగులో? ఏంటి మీకు తెలుసా లయన్ని తెలుగులో ఏమంటారు? సింహమ్మ పులియా, సింహమ్మ. ఓకే, సింహం. సో సింహం, రైట్ రైట్, ఓకే. సో సింహాలు ఉన్నాయి ఇక్కడ, 1, 2, 3. సో ఈ సింహంని చూసారా, ఈ సింహం వెనకాల అక్కడ ఏముంది తెలుసా మీకు? మొత్తం వారధి కింద మనకు కనిపించే మొత్తం సముద్రం అని ఉండాల్సింది, సముద్రం కానీ సముద్రం కాదు, కృష్ణానది ఉండాలి, చిన్న రివర్. కానీ ఇప్పుడు అక్కడ నీళ్ళు లేవు, మనకి డ్యామ్ అవతల వైపు ఉంటాయి కానీ ఇటువైపు అయితే ఏమి ఉండవు. జస్ట్ మీకు అది కూడా చూపించేస్తాను. సో చూసారా ఇది వారధి, కింద ఇక్కడ నీళ్ళు ఉండాల్సింది, ఉండవు, ఇక్కడ ఆగో, జనరల్గా ఫ్లో అయిపోయి అటు వెళ్ళిపోతాయి. మీకు చెప్పాను కదా డ్యామ్ అవతల వైపు అంటే అక్కడ డ్యామ్ ఉంటుంది, అంటే ఈ బ్రిడ్జ్ తర్వాత బ్రిడ్జ్ అది ప్రకాశం బ్యారేజ్ అంటారు, దాని అవతల వైపు అక్కడ నీళ్ళు ఉంటాయి, ఇటువైపు నీళ్ళు ఉండవు. సో ఇక్కడ చూస్తున్నారా చాలామంది సాయంత్రం పూట వచ్చి వాకింగ్ కూడా చేస్తారు, అలా అలా ఉంటుంది ఇక్కడ, వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. అండ్ ఇలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఏం ఉన్నాయి. ప్రస్తుతం లైటింగ్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి, పాత్ క్రియేట్ చేశారు, బాగుంది. అలాగే నడుచుకుంటూ వచ్చాను ఇంకా కొంచెం ముందుకి, చూస్తే సిట్టింగ్ ఏరియా బాగా పెట్టారు ఇక్కడ. ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది, ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది, అక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది, ఈ గ్రాస్లో ఎక్కడైనా కూర్చోవచ్చు. సో కూర్చోడానికి చాలా మంచి ప్లేస్ ఇది. ఇంకా ఏదైనా ఇక్కడ చేసి ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. నిన్న రాఘవే పార్క్ వీడియో చూసారు, అక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు కట్టారు, కానీ ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి నా ఇంకా ముందుకెళ్తే మేబీ ఉండొచ్చేమో, బట్ చూద్దాం, ప్రస్తుతం ఇప్పటిదాకా అయితే లేవు. ఓకే, అలాగే ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడ కొంచెం సమ్ జిమ్ ఏరియా ఉంది, ఇక్కడ కొన్ని జిమ్ ఎక్విప్మెంట్స్ పెట్టారు, సైక్లింగ్ కానీ కొంచెం ఇలా సీసా టైప్స్ కానీ ఏదైనా పెట్టారు. సో ఇది ఒకటి పర్లేదు, బాగానే ఉంది. అండ్ చెప్పాలంటే ఇక్కడ ఇలా కూర్చోవచ్చు, హాయిగా ప్రశాంతంగా ఉంది, సైలెంట్గా ఉంది అండ్ బాగుంది. కొంచెం ఇక్కడైతే పిల్లలు హడావిడి ఉంది, కానీ ముందుకు కానీ కొంచెం అటు కూర్చుంటే సైలెంట్గా నీట్గా ఉంటుంది. మీకు ఒకవేళ ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చోవాలనుకోండి, మీరు ఈ ప్లేస్ కన్నా రావచ్చు. అంటే ఎవరితో మాట్లాడకుండా హాయిగా ఒంటరిగా ఉండాలి. సో ఇది బెస్ట్ ప్లేస్. ఏదైనా చూస్తున్నారా ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇక్కడ చూడండి. మీరు ఇలా వాకింగ్ అయితే ఇక్కడ హాయిగా చేసుకోవచ్చు. అండ్ ప్లస్ చెప్పాలంటే జస్ట్ ఒక ట్రాక్సే కనపడుతున్నాయి మనకి, మేబీ ఫిట్నెస్ ప్లేస్లా ఉంది. టూరిస్ట్ స్పాట్ ఎగ్జాక్ట్గా లేదు, మనకి ఇక్కడ కొంచెం సముద్రంలా ఉంటే బాగుండేదేమో. ఇక్కడ సముద్రం లేదు, ఏం లేదు, మేబీ మార్నింగ్ టైమ్స్ కూడా బాగోవచ్చు. బట్ మనకి విజయవాడలో క్లైమేట్ అనేది ఉంటే వేడిగా ఉంటుంది, లేదంటే బాగా వేడిగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి పొద్దున పూట రావడం కుదరదు, సాయంత్రం పూట వస్తే కొంచెం సైలెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది. అంతేగాని ఇంకా వాకింగ్ చేయడానికి బాగుంది, ప్లస్ మేబీ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి అంటే
ఇప్పుడు దాకా నాకు అనిపించింది అదే చిన్నపిల్లలకి ఆడుకోవడానికే ఎక్కువ ఉన్నాయి వస్తువులు. చిన్నపిల్లలు కాదు చెప్పాలంటే మేబీ ఎక్సర్సైజెస్ ది ఎక్విప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైనా రావాలంటే ఎక్సర్సైజ్ చేయడానికి కానీ అలాంటి పర్పస్కి అయితే ఈ ప్లేస్ బాగుంది. మీకు తెలుసో లేదు కానీ నేను చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను. ప్రస్తుతం అయితే నాకు ఇక్కడ ఏం కనిపించలేదు, ఓన్లీ కూర్చోవడానికి ఏరియా ఉంది, ఈ వాకింగ్ ట్రాక్ ఉంది అండ్ కొంచెం జిమ్ ఎక్విప్మెంట్స్ లాగా అక్కడ ఉన్నాయి. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కూడా అంతే, పిల్లలు ఆడుకునడానికి శాండ్ వేసి మేబీ చేసినట్టున్నారు చూస్తే. సో ఇక్కడ చూస్తున్నారా పిల్లల కోసం ఇదే మళ్ళీ స్పాట్ మనకు కనిపించింది ఇక్కడ. అండ్ వీళ్ళు కనిపించారు, వీళ్ళు ఒక ప్రశ్న అడుగుదాం, వీళ్ళని ఒక క్వశ్చన్ అడుగుదాము. మీరు ఇప్పుడు ఇక్కడ ఎన్నిసార్లు వస్తూ ఉంటారు రోజుకి? మా హౌస్ ఇక్కడే. ఇక్కడేనా? మా హౌస్ ఇక్కడే పక్కనే. మీరు ఇంతకుముందు వేరే చోట ఏదైనా తిరిగారా ఈ ప్లేస్ కాకుండా? రాజీవ్ పార్క్, రాజీవ్ గాంధీ పార్క్ వెళ్ళాం. వెళ్ళారా? ఇది బాగుందా అది బాగుందా? మాకు ఇదే బాగుంది. అంటే మీ ఇంటి దగ్గర ఉంది, దాని దగ్గర ఒకటను కొంచెం ఇది ప్లేస్ ప్లేస్ ఎక్కువ జాగింగ్ కాట్లకి బాగుంటది. అది అలా కాదు కదా, అది ఓన్లీ కిడ్స్ వేర్ ఆడుకోవడానికి బాగుంటది, దానిలో జాగింగ్ ప్లేస్ అంటే ఉండదు. ఎందుకంటే ఎక్కువ శాతం ట్రైన్ తిరుగుతాం వల్ల జనాలకు కూడా కొంచెం ఇబ్బంది. ఇది అలా కాదు కదా, ఇది జాగింగ్ చేసుకోవచ్చు. మామూలుగా ఎక్కువ శాతం పొద్దున్న జాగింగ్ కే వస్తాం మేము. సో మీరు విన్నారా, ఇక్కడ మనుషులకి ఈ ప్లేస్ అనేది నచ్చుతుంది, ఎందుకంటే ఫిట్నెస్ ప్రకారంగా చూస్తే ఇది చాలా బాగుందని అంటున్నారు. ఫిట్నెస్ కాకుండా మీరు జనరల్గా ఏమంటారు, తిరగడానికి కానీ టూరిస్ట్ స్పాట్ కానీ బాగుంటుందా? టూరిస్ట్ స్పాట్ అంటే అంతకుముందు అయితే దీన్ని అంతగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా మంది జనాలు కూడా వస్తున్నారు, కపుల్స్ వస్తున్నారు, ఫ్యామిలీస్ వస్తున్నారు, అలాగే లవర్స్ కూడా ఎక్కువ వస్తున్నారు. అలా కిడ్స్ వేర్ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ. మీరు దీంట్లో ఒక పాయింట్ గమనించారో లేదు, లవర్స్ కూడా వస్తున్నారు. సో విన్నారా, అది మాత్రం నోట్ చేసుకోండి. సో ఇంకొక విషయం మనకు తెలిసింది ఏంటంటే, ఏమంటారు మీరు ఇక్కడ, ఇది పార్క్ కట్ట ముందు కూడా చాలా బాగుండేది ఇది, ఎందుకంటే మామూలుగా అయితే ఇసుక అనేది కొన్ని కోట్ల సంపద. ఈ సంపదతో మేము ఆడుకునే వాళ్ళం పొద్దున్నే. నిజమే కదా, అది ఇసుక కొన్ని కోట్ల సంపద, దాని మీద మేము ఆడుకునేవాళ్ళం, తినేవాళ్ళం, తిరిగేవాళ్ళం. నైట్ టైం కూడా ఎండాకాలం అయితే ఇక్కడే పడుకునేవాళ్ళం మేము. చాలా భయం అనేది ఉండదు, చాలా బాగుండేది మాకు. ఎందుకంటే గాలి కూడా బాగా వస్తూ ఉండేది, ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇటు గాలి రావాలంటే. ఎందుకంటే ఎడారి ప్లేస్లోనే గాలి ఎక్కువ వచ్చింది, అలాంటిది కొంచెం గోడ వల్ల. అంతేగాని మిగతా మాకు అంత బాగా ఇప్పుడు అంత ఇప్పుడు ఇదివరకు అంత ఇంత ఉండేది కాదు, ఇంకా బాగుండేది అది. అంతకుముందు ఇంకా చాలా బాగుండేది, ఎందుకంటే ఇప్పుడు మీకు ఇలా చీకటిగా కనపడుతుంది కదా, మామూలుగా అయితే అలా కనపడేది కాదు. అక్కడక్కడ బ్యాచ్లు 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 కూర్చునే వాళ్ళు. సో మీరు విన్నారు చూసారు కదా, ఇది మంచి స్పాట్. కానీ ఇంతకుముందు ఈ లోకల్ ఏరియాలో వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఇంకా బాగా తెలుసు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగారు అండ్ ఇక్కడ నుంచి అన్నీ చూస్తున్నారు కాబట్టి ఇంతకుముందు అయితే ఈ గోడ లేకుండా ఏం లేకుండా అంటే వీళ్ళ లైఫే ఇక్కడ గడిచేది, చాలా హ్యాపీగా ఉండేది. ఓకే, ఇది కూడా బాగానే ఉంది కాదని కాదు, బట్ స్టిల్ కంపేర్ చేస్తే దీనికంటే ఇంతకుముందు వీళ్ళ చైల్డ్హుడ్ అంతా అక్కడే కాబట్టి అది వీళ్ళు నచ్చేది. అందులో ఏంటంటే కొంచెం వరదకి ఇబ్బంది లేకుండా సరిపోయింది ఇప్పుడు ఇది గోడ కట్టిన తర్వాత. అది చాలా పెద్ద ప్లస్ పాయింట్, అది ప్లస్ పాయింట్ మాకు, అదే మాకు ప్లస్ పాయింట్. సో ఎప్పుడైనా స్టామ్స్ కానీ అలాంటివి వస్తాయి కదా, వరదలు వస్తాయి కదా, ఆ టైంలో నీళ్ళు ఎక్కువ ఇటు వచ్చేసేయి. సో చాలా వరకు ఇల్లులు అనేది దానిలో నీళ్ళు వెళ్ళిపోవడం కానీ ఇల్లులే వాష్అవుట్ అయిపోతాయి. ఆస్తి నష్టం చాలా వరకు ఆస్తి నష్టం, ఇల్లు పడిపోతూ ఉండేవి, మళ్ళీ కట్టుకోవడం, మళ్ళీ పడిపోవడం. కానీ మాకు గవర్నమెంట్ చేసిన దాంట్లో ఇది ఒకటి చాలా బాగా నచ్చింది మాకు. సో ఇది మీకు చెప్పాలంటే, సో ఎప్పటిదాకా మీరు విన్నారు కదా వాళ్ళు ఏం మాట్లాడారు. సో అలాగే ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా ముందు ఏమో చూద్దాం. నాకైతే ప్రస్తుతం ఆ ఎండింగ్ దాకా వెళ్తే నాకు అదే సేమ్ కనపడతాయేమో, ఇలా పిల్లలు ఆడుకునే చోట్లు కాంటి. వచ్చేసారు కానీ ప్రస్తుతం నాకు ఏం కనిపించట్లేదు ఇక్కడ, మొత్తం ఓన్లీ వాకింగ్ ట్రాక్ ఒక్కటే మనకు కనపడుతుంది. మీకు ఒకవేళ తెలుసుకోవాలంటే చూడండి, ఇదంతా స్లమ్ ఏరియాస్. సో ఇక్కడంతా చిన్న చిన్న ఇల్లు ఉంటాయి, దాని పక్కనే మనకి ఇలా ఒకటి క్రియేట్ కట్టారు అంతే. ఇప్పుడు దాకా నేను అక్కడ నడుస్తున్నాను, ఆ కార్నర్లో నడుస్తున్నాను, ఇప్పుడు ఇక్కడ ట్రాక్ వచ్చాను, ఇంకొక ట్రాక్ దాని పక్కనే ఉంది. ఇక్కడ టైల్స్ ఉన్నాయి, అదైతే మట్టితో ఉన్న వచ్చేసాను, ఆల్మోస్ట్ లాస్ట్ దాకా వచ్చేసాను. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్దాము. ఇప్పుడు నేను స్టాప్ వాచ్ కూడా ఆన్ చేస్తాను, ఎంత కిలోమీటర్స్ ఉంది, ఎంత టైం పడుతుంది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి, లేదంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళడానికి ఎంత డిస్టెన్స్ ఉనేది మనం చూద్దాం. ఆల్రెడీ నేను ఇప్పుడే కొంచెం అలసిపోయి ఉన్నాను అండ్ గాలి అయితే బాగుంది ఇక్కడ చెప్పాలంటే. నాకైతే తెలుసుకోవాలన్నదబ్బా, ఇక్కడ నుంచి ఆ స్టార్టింగ్ పాయింట్ ఎంత దూరం ఉందని నాకు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు చూసినారా చాలా దూరం వరకు నేను వచ్చేసాను.
చాలా పెద్దది ఇది వాకింగ్ ట్రాక్ అయితే. వీళ్ళు ఇక్కడ ఖాళీ ప్లేస్ ఇలా చాలా వదిలేశారు. ఏదైనా కట్టుంటే బాగుండేదని నేను అనుకుంటున్నా. ఓ మై గాడ్, సడన్గా ఇక్కడ కరెంట్ లైట్ అనేది వెళ్ళిపోయింది. ఏం కనిపించట్లేదు ఇక్కడ. నా టార్చ్ లైట్ ఉంది కాబట్టి కనీసం దీంట్లో ఇక్కడ కనిపిస్తుంది, కానీ లైట్ వెళ్ళిపోయింది. ఓ మై గాడ్, చూసినారా, కరెంట్ వెళ్ళిపోయి 5 నిమిషాలు అయింది అండ్ ఇప్పుడు దాకా రాలేదు. మరి ఏంటో, మేబీ ఏరియా స్లమ్ ఏరియా కదా, సో తక్కువ ఇక్కడ లైట్ వస్తుంది. నాకు తెలిసి సాయంత్రం పూట రావడం అయితే రిస్క్ అనుకుంటున్నాను, ఎందుకంటే లేడీస్తో పాటు ఫ్యామిలీతో అలా వచ్చామంటే మంచిది కాదు. ఇలా కరెంటు పోయింది ప్లస్ ఏరియా అంత బాగోదు కదా. సో నాకు తెలిసినంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు నేను స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాను అండ్ చూడండి నాకు ఎంతసేపు పడింది, 12 నిమిషాలు పడింది. దాదాపు 1 కిలోమీటర్ ఉంది, 0.93 డిస్టెన్స్, 1292 స్టెప్స్. అండ్ ఇప్పుడు నేను నా కార్ దగ్గరకు వచ్చేసాను, టీఆర్ దగ్గరికి. లెట్స్ గో. నేను మీకు చెప్పాలంటే ఇప్పుడు నేను కార్కు వచ్చేసాను, నేను ఇక్కడ నుంచి బయలుదేరదాము. చూసారు కదా మీకు ఎలా అనిపించింది.